హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అల్టిమేట్ గ్యాజెట్ గురు. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 7S ఇంకా నోట్ 8 డిఫరెన్స్ ఏంటో చూస్తాం. యాక్చువల్లీ చాలామంది నన్ను కమెంట్ సెక్షన్లో కూడా అడిగారు, అంటే నోట్ 7S కి నోట్ 8కి డిఫరెన్స్ ఏంది, ఏది పర్చేస్ చేయొచ్చు, రికమెండ్ చేయండి, ప్రైస్ సెగ్మెంట్లో ఏది బెటర్ అని చెప్పేసి అడిగారు. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా రెడ్మీ నోట్ 7S లాంచ్ డేట్ చూద్దాము. ఇది వచ్చేసి May 2019 లాంచ్ అయిందండి. సో వితిన్ 3 మంత్స్, అంటే వితిన్ 3 to 4 మంత్స్లో రెడ్మీ నోట్ 8 కూడా లాంచ్ చేశారు. సో మెయిన్గా వచ్చేసి రెడ్మీ నోట్ 7S లాంచ్ చేసినప్పుడు 4GB 64GB వేరియంట్ వచ్చేసి 12999 లాంచ్ చేశారు. బట్ మనకి రెడ్మీ నోట్ 8 లాంచ్ చేయడమే లాంచ్ ప్రైస్ వచ్చేసి 4GB 64GB వర్షన్ లైక్ 9999కి లాంచ్ చేశారు. సో ఇది ద బెస్ట్ థింగ్ అండి. ఇంకొకటి వచ్చేసి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఈ రెడ్మీ నోట్ 7S స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అండ్ మనకి రెడ్మీ నోట్ 8కి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అండి. సో ఇన్ వెయిట్ పర్పస్కి వస్తే రెడ్మీ నోట్ 7 వచ్చేసి 186 grams ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో రెడ్మీ నోట్ 8 వచ్చేసి మనకి 190 grams ఆఫ్ వెయిట్, ఈవెన్ లైక్ 4 grams డిఫరెన్స్ అండి. సో నాట్ మచ్ థింక్ అబౌట్ ఇట్, అంటే వదిలేయచ్చు. సో ఇంకొకటి సిమ్ స్లాట్స్కి వచ్చేసరికి ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 7 వచ్చేసి హైబ్రిడ్ సిమ్లో, సో ఒక మెమరీ కార్డ్ లేదంటే లైక్ సిమ్ కార్డు మాత్రమే వేసుకోగలము. సో రెడ్మీ నోట్ 8కి వచ్చేసరికి మనం డ్యూయల్ సిమ్ వేసుకోవచ్చు, ఇంకా డెడికేటెడ్ ఎస్డీ కార్డ్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఇంకా డిస్ప్లే సంగతి వచ్చేసరికి 2 6.3 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తున్నాయి. సో డిస్ప్లేలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి రెడ్మీ నోట్ 7S కి రెడ్మీ నోట్ 8కి కెమెరా అండి. సో కెమెరా వచ్చేసి రెండింటిలో 48MP కెమెరా మనకు అవైలబుల్ ఉంటుంది. సో 48MP వచ్చేసి సామ్సంగ్ GM1 సెన్సర్ అండి. సో ఇది సోనీ సెన్సార్ కాదు, బట్ కంపేర్ టు సోనీ సెన్సార్ ఆల్సో ఇట్ ఈస్ బెటర్ ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నోట్ 7S డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో 48MP విత్ 5MP డెప్త్ సెన్సార్తో వస్తుంది మనకి. బట్ రెడ్మీ నోట్ 8కి వచ్చేసరికి క్వాడ్ కెమెరా వస్తుంది. సో 48MP ప్లస్ 2MP డెప్త్ సెన్సర్ అలాంగ్ విత్ ఇంకా 8MP వచ్చేసి వైడ్ యాంగిల్ వస్తుంది. సో వైడ్ యాంగిల్లో ఫోటోగ్రఫీకి కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ 2MP వచ్చేసి మ్యాక్రో సెన్సర్ వస్తుంది, మ్యాక్రో కెమెరా లెన్స్ వస్తుంది. సో 2 సెంటీమీటర్స్ నుంచి, అంటే ఆబ్జెక్ట్ నుంచి 2 సెంటీమీటర్స్ నుంచి కూడా మనము మ్యాక్రో షాట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది మ్యాక్రో ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. సో రెండింటిలో మనకి 10MP వచ్చేసి 13MP వస్తుంది. ప్లస్ కంపేర్ టు ద నోట్ 7S నోట్ 8లో మనం గ్రేట్ పిక్చర్స్ అనేది క్యాప్చర్ చేయొచ్చు అండి. ఇంకా మనకు చూసుకుంటే మనకి స్లో మోషన్ రికార్డింగ్ కూడా ఉంది, స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఇంకా 4K వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది నోట్ 8. నోట్ 7S వచ్చేసి 4K వీడియో సపోర్ట్ రికార్డ్ చేయదు. సో అది ఒక వన్ అడ్వాంటేజ్ నోట్ 8లో. నెక్స్ట్ ఇంకా మనకి మెయిన్ ఫీచర్స్ డిఫరెన్స్ ఉన్నాయండి రెడ్మీ నోట్ 7S లో నోట్ 8లో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఆటో క్లీన్ స్పీకర్ అండి. ఆటో క్లీన్ స్పీకర్ అనేది మనకి రెడ్మీ నోట్ 7S లో లేదు, రెడ్మీ నోట్ 8లో కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. సో ఆటో క్లీనింగ్ స్పీకర్ అంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళు స్పీకర్స్ వచ్చేసి 800MHz ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే స్పీకర్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మనకి లోపల నుంచి ఎయిర్ ఫ్లో అవుతుంది. ఎయిర్ ఫ్లో అవడం వల్ల మనకి ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఉన్నా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇది మీరు కూడా టెస్ట్ చేయొచ్చు. సో అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అండి స్పీకర్స్లో. సో అది వచ్చి మనకి నోట్ 8లో ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా గ్లాస్ ఎడ్జ్ పాలిషింగ్ అనేది మనకి రెడ్మీ నోట్ 7S లో లేదు, సో నోట్ 8లో ఉంది పాలిషింగ్. దానివల్ల ఏంటంటే డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది, ద డివైస్ డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది. ఇంకా మనకి వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ రెండింటిలో ఉన్నాయి, P2A సర్టిఫైడ్వి. ఇంకా ఇయర్ పీస్ వాల్యూమ్ వచ్చేసి మనకి రెడ్మీ నోట్ 7S లో నార్మల్గా ఉంటుంది, రెడ్మీ నోట్ 8లో వచ్చేసి వాళ్ళు 40% వచ్చేసి ఇంక్రీజ్ చేశారు. దానివల్ల ఏంటంటే మనకి అవతల పక్క వాళ్ళు మాట్లాడేది కూడా క్లియర్గా వినిపిస్తుంది. సో ఈవెన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అది మీరు కానీ పర్చేస్ చేసినట్లు మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కంపేర్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా మనకి రెడ్మీ నోట్ 7S లో వచ్చి ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ ఉంది, కానీ ఫాస్ట్ చార్జర్ వచ్చేసి బాక్స్లో వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయట్లేదు. బట్ రెడ్మీ నోట్ 8లో వచ్చేసి ఫాస్ట్ చార్జర్ వచ్చేసి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది వచ్చేసి 18 watts ఫాస్ట్ చార్జర్ అండి. ఇంకా మనకి డిస్ప్లే వచ్చేసి 86.11% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుందండి రెడ్మీ నోట్ 7S లో.
రెడ్మీ నోట్ 8కి వచ్చేసరికి 90% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది సార్. మనకి వ్యూయింగ్ యాంగిల్ కూడా చాలా బాగుంటుంది రెడ్మీ నోట్ 8లో కంపేర్ టు ద రెడ్మీ నోట్ 7. సో చూసారు కదా, ఇవి మెయిన్ డిఫరెన్స్ అండి రెడ్మీ నోట్ 7S కి నోట్ 8కి. సో చాలామంది అడిగిన దాని ప్రకారం చూసుకుంటే, ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే రెడ్మీ నోట్ 7S వచ్చి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి 9999 పెట్టారు ఫ్లిప్కార్ట్లో. సో ఇది లాంచ్ చేసినప్పుడు ప్రైస్ మాత్రం 12999 అండి, అంటే 13000 వస్తుంది మనకి అరౌండ్. సో రెడ్మీ నోట్ 8 వచ్చేసి మనకి 4GB 64GB వర్షన్ లాంచ్ చేయడమే మనకి వచ్చేసి 9999కి లాంచ్ చేశారు. సో ఫ్యూచర్లో అంటే మీరు ఇంకొక 2 or 3 months కానీ ఆగితే ఇంకా కొత్త మోడల్స్ లాంచ్ అయినప్పుడు ఇంకా మనకి ఇది ప్రైస్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అరౌండ్ 9000-8500కి అలా మనకి డిస్కౌంట్ ప్రైస్లో కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ప్రెజెంట్ వచ్చి రెడ్మీ నోట్ 8 వచ్చేసి లాంచింగ్ ఆఫర్ ఉందండి. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కానీ లేకపోతే సిటీ బ్యాంక్ కానీ క్రెడిట్ కార్డు ఇంకా లేదా డెబిట్ కార్డ్ కానీ మీరు యూజ్ చేసి కానీ పర్చేస్ చేస్తే ఫ్లాష్ సేల్లో, సో మీకు 1000 rupees అనేది డిస్కౌంట్ వస్తుంది. సో మీకు ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి రెడ్మీ నోట్ 8 వచ్చేసి 8999 వస్తుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫర్ అండి యాక్చువల్గా. అంటే లాంచ్ ఆఫర్ యూజువల్గా ఫ్లిప్కార్ట్లో మనకి లాంచ్ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయరు లో సెగ్మెంట్ ఫోన్స్కి, బట్ దిస్ ఇస్ అ గుడ్ ఆఫర్ అమెజాన్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నోటిఫికేషన్ను పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.